రామోత్సవం మనం ఇప్పుడు ప్రారంభించుకుంటున్నా. సాధారణంగా మనం రామ కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం ఇత్యాది కళ్యాణాలు చూస్తూ ఉంటాం. చాలా అరుదుగా జరిగేటువంటి కార్యక్రమం ఈ సువర్చనా కళ్యాణం. ఎందుకంటే చాలామందికి అనుమానం రావచ్చు, ఆంజనేయ స్వామి వారికి వివాహం జరిగిందా లేదా అని. స్వామివారు సూర్యనారాయణమూర్తి దగ్గర విద్యను నేర్చుకుంటూ ఒక కొన్ని విద్యను నేర్చుకోవటానికి ఆ స్వామివారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని చేసుకున్నారని చెప్పి మనకి కొన్ని పురాణ ఆధారాల ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి మనకి దగ్గరలో ఉన్నటువంటి మత్తి క్షేత్రంలో ప్రతిరోజు కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అటువంటి కళ్యాణ మహోత్సవాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకుంటున్నాం. అందరూ కూడా నమస్కారం చేసుకోండి, చెప్పుకోండి. అస్మాకం సహకుటుంబాన ఆయుష్యాభి స్వామివారికి అమ్మవార్లకి నమస్కరించి సమర్పించినటువంటి పట్టు వస్త్రద్వయం గోవింద. Yeah.
సగుణ నిర్గుణ రూపకస్యేక రోమకూపాంతరే దేవత మనుష్య స్థావరాత్మకే అస్మిన్ మహతే బ్రహ్మాండాఖండ మండలే విష్ణులోకే నిత్య నివాస సిద్ధ్యర్థం శ్రీ విష్ణు ప్రీతిం కామయమాన అహం కన్యాదానం కరిష్యే. నమస్కారం చేసుకోండి. కన్యాంగరగసంపన్నాంగరగాభరణేర్జితారాయణ శర్మణ పుత్రీయంగోత్రాయత్రయాత్రమేశ్వరేశ్వరో సువత్సరాణం
గోవింద గోవింద కన్యాదాన మహాక్ష మహాక్షోపాణి గ్రహణాంగ మాంగళ్య దేవత యజ్ఞోపేత దేవత ప్రీత్యర్థమ్మ Thank you.
స్వామివారి యొక్క అనుగ్రహంతో సంకల్పించుకున్నటువంటి 3 రోజుల హనుమత్ జయంతి ఉత్సవాలు అత్యంత శక్తివంతమైనటువంటి మన్యు సూక్త పారాయణ సహిత అభిషేక కార్యక్రమాన్ని సోచరా కళ్యాణ మహోత్సవాన్ని మనం సంపూర్ణం చేసుకున్నాం. అయితే స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి అంటే, అంటే ఆంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే మనం ఏం చెయ్యాలి అంటే రాముని పాదాలు పడితే చాలట ఆంజనేయ స్వామివారి అనుగ్రహం మనకు సంపూర్ణంగా కలుగుతుంది. ఆ కలగడం కూడా స్వామివారి యొక్క బుద్ధి బలము, యశస్సు, ధైర్యము ఇవన్నీ కూడా ఎలా ఉంటాయనేటువంటి ఇందాక మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చేసుకున్నటువంటిది కళ్యాణ మహోత్సవం. బహుశా ఇది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో జరిగి ఉండకపోవచ్చు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేయడానికి కారణం ఏమి అంటే, మనం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి మీరు పూజలు చేసుకుంటారు, కార్యక్రమాలు చేసుకుంటారు. అయితే ఈ సువర్చల కళ్యాణం చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయట. ఆ కలగడం కూడా ఏ విధంగా అంటే, యమ్యం కామయతే రూపం తమ్ తమ్ ప్రాప్నోతి నిశ్చితం. ఎవరెవరు ఏ కోరికలు కోరుకుని ఈ కళ్యాణ మహోత్సవాన్ని చేసుకుంటారో ఆ కళ్యాణ మహోత్సవం యొక్క ఫలితం అందరికీ కూడా సంపూర్ణంగా కలుగుతుంది. ఎవరెవరు ఏ కోరికలతో అయితే చేసుకున్నారో ఆ కోరికలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరుతాయి అని చెప్పి మనకి శాస్త్రం చెప్పింది. అటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనం చక్కగా జరుపుకున్నాం. భగవంతుడు అటువంటి మంచి రోజులు కూడా రావాలని చెప్పి కోరుకుందాం. అందరం కూడా హిందువులుగా జీవించి హిందువులుగా గర్విద్దాం. ఒకసారి రాజా రామచంద్ర భగవానికి, సీతామాతకు, లక్ష్మణమూర్తికి, పవనసుత హనుమానుకు శ్రీ ఆంజనేయ శ్రీ సుమత్తలా సమేత శ్రీ ఆంజనేయ స్వామి నేన మహాతవ పాదాలు విందయో వేదోక్త సువర్ణ దివ్య మంత్ర విప్పందం ప్రయామి. అందరూ కూడా మనసులో మీ గోత్రం పేరు చెప్పుకోండి. అత్రసిద్ధ సర్వే భక్తి నానా తర్వేషాం సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయాభయోగ్య ఐశ్వర్యాభిత్య మనోభాంచ ఫలసిద్ధులతో సమస్త కార్యానుకూలిత ఫలసిద్ధులతో కుడి చేతి మీదుగా 3 సార్లు ప్రదక్షిణ చేయండి. విష్ణోః ప్రవర్ధతాం
బలం విష్ణో ప్రవర్ధతాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ గోవింద 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 గోవింద. వసంతి వసంతి దేవానాం కవయ కవయో దేవానాం దేవానాం కవయ కవయ ప్రాధ్యవాస ప్రాధ్యవాసవయ ప్రాధ్యవాసంతనం ప్రశం బహవ గ్రహాభం జనసో వత్సరం దీర్ఘవ ప్రతిష్టతే. రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ దాసి తెలుస్తూ అనంత కోటి లాభ ప్రాప్తి తెలుస్తూ అలా ఇప్పుడు ఇలా మీరు